Hi friends, solid geometry learning important questions chudandi. First chapter, second chapter, third chapter, more chapter lo chudandi pedatanu. Ee first chapter ippudu chadukunte vote pen friends ekkote chaala time aitadi chusukondi kali okay na chadavanu. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది కూడా ఇంపార్టెంట్ కానీ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంక చెప్పేటి మొత్తం ఫస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్ ఇవి. ఇవి ఇప్పటివరకు చూసిన మొత్తం ఫస్ట్ చాప్టర్. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ చాప్టర్లోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ అయిపోయినాయి చూడండి. ఈ సెకండ్ చాప్టర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేర్చుకుంటే మీరు కంపల్సరీ పాస్ అవుతారు. సాలిడ్ జియోమెట్రీ పాస్ అయినట్టు ఇవన్నీ నేర్చుకున్నారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక చాప్టర్ నుంచి ఒక 10 ఉంటాయి అనుకుంటా. మొత్తం 3 చాప్టర్ నుంచి 30 క్వశ్చన్ నేర్చుకున్నారనుకోండి. మొత్తం సెకండ్ చాప్టర్ ఫ్రెండ్స్ ఇవి. కన్ఫ్యూజ్ కాదు. ఈ యాంగిల్ 60 డిగ్రీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్
నెక్స్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్లోకి వెళ్దాం. నా మాట ఏనండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను వెతికి వెతికి మరి చూపెడుతున్నా. కంపల్సరీ ఎవరైనా ఒక్కరైనా సరే చూసి నేర్చుకొని రాశారనుకోండి, పాస్ అయ్యారనుకోండి, నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఫెయిల్ అయితే కూడా కామెంట్ చేయండి, కంపల్సరీ పాస్ అవుతారు ఫ్రెండ్స్. అలాంటి ఆలోచన పెట్టుకోకండి, ఇందులో నుంచి వస్తాయి 90% వస్తాయి. లీనియర్ ఆల్జీబ్రా కూడా మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాం ఫ్రెండ్స్. అందులో ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ చెప్తా, వాటి పరంగా చదువుకోండి. రెండు లాంగ్ ఆన్సర్స్ మీరు రాయగలుగుతారు లీనియర్ ఆల్జీబ్రాలో, ఆ రెండు రాస్తే కంపల్సరీ మీరు పాస్ అయిపోయినట్టని. నెక్స్ట్ వీడియో అది చేస్తాను లీనియర్ ఆల్జీబ్రా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మూడు చాప్టర్లు అయిపోయినాయి. మూడు చాప్టర్ నుంచి క్వశ్చన్ పెట్టాను, 10, 11, 12 క్వశ్చన్స్ ఉంటాయి ఒక చాప్టర్ నుంచి. అన్నీ పర్ఫెక్ట్గా నేర్వండి ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటాయి, ఏం కష్టం ఉండదు. నేర్చుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ రాయండి, ఫెయిల్ అయితే నన్ను అడగండి, పాస్ అయితే కామెంట్ చేయండి, ఫెయిల్ అయితే కామెంట్ చేయండి. కంపల్సరీ 99% పాస్ అవుతారు, పాస్ అవుతారు ఫ్రెండ్, నేను చెప్తున్నా కదా పాస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.